ఆడాళ్ళ పిచ్చి గాని చెట్లకు తొట్టిలు కడితే కడుపులు నిలుస్తాయా? నోరు ముయ్యి పిచ్చి సచ్చినాడా? నోకాలమ్మ తల్లి కోపం వచ్చిందంటే కళ్ళు పోతాయి. తొట్టి కట్టి భక్తితో కళ్ళు మూసుకొని నోకాలమ్మ తల్లిని నాకు బిడ్డలు కావాలని కోరుకుంటే ఎవరైనా నెల తప్పాల్సిందే. ఉయ్యాలి తొట్టి ఒకటి ఇవ్వమ్మా. అదిగో ఆ పచ్చగా ఉంది అదే. పుడతాడు అచ్చనాన్నలాగే ఉంటాడు, అమ్మాజీ పుడుతుంది అచ్చ అమ్మలాగే ఉంటుంది. అలాగే వంశాచారం ప్రకారం అమ్మసాను అమ్మమ్మ సాను వచ్చి బిడ్డలు కాగానే నువ్వు చేస్తావు. చిట్టి చిట్టి కమాన్ కమాన్, చూడు నీకోసంత బ్రహ్మాండంగా సెటప్ చేశాను. ఇదిగో ఈ మామిడికాయ తిన్నావనుకో ఇలాంటి పిల్లకాయ పడతాడు, ఈ నేరేడు పండు తిన్నావనుకో ఇలాంటి సత్రకాయ పడతాడు, ఈ కుంకుమ పువ్వు తిన్నావనుకో అలాంటి గడుగుకాయ పడతాడు. ఇదిగో ఈ క్యారెట్ తిన్నావనుకో 24 క్యారెట్స్ గోల్డ్ అంటే నలగా అందంగా పిల్లాడు పడతాడు. నీకెవరో చెప్పు చెప్పు. నువ్వు సంతోషంగా ఉందా చూస్తున్నావా? నన్ను చంపాలని చూస్తున్నావు? ఏంట్రా సార్ ఇదంతా? ఆయనకి తెలియదు, నాకేం తెలుసు. అబ్బా వెళ్ళగీరా, భలే ఊరండి. ఊళ్ళో కొత్తగా డాక్టర్ గారు వస్తున్నారంట, గబగబా గీసేసి ఆడికి పరిగెత్తాలా. ఏంటంట ఆయన గొప్పతనం? ఆయన కాదండి, ఆవిడ గోరు కత్తిలాగా ఉంటదంట. ఏడి ముసలాడు అన్నందమ్మని ఆడిపోయాడబ్బా. గ్రామ ప్రజలారా, నా ఆత్మీయులారా, ఆత్మబంధువులారా, ఇన్నాళ్ళు విరోచనాలకి డోకులకి మందులిచ్చే డాక్టర్లు వచ్చారు తప్ప ఆపరేషన్ చేసే డాక్టర్లు ఇప్పటి వరకు మన ఊరికి రాలేదు. కానీ బాబో ఇక్కడ కళ్ళు మండుతున్నాయి, నువ్వు ఆపి ఆవిడ రమణండి. మహాప్రజలారా, నమస్కారం. అదిరింది కన్ను చెదిరింది. నా పేరు పుష్పలత. నా పేరు కిట్టయ్య. నా పేరు పెంటయ్య. నా పేరు మార్కట శాస్త్రి. పల్లెటూరి ప్రజల మీద ఉన్న ప్రేమతో పట్నం వదిలి నేను ఈ ఊరొచ్చాను. మీలో ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా తలుపు తట్టండి, తెరుస్తా. పగలే కాదు రాత్రులేనా తట్టచ్చు.
బీదా బిక్కి ముసలి ముతక అనే తేడా లేదు నాకు. అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాను. రేపటి నుంచి మలేరియా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను. అందరూ వచ్చి ఇంజక్షన్లు చేయించుకోవాలి. ఈ మందులు వాడండి. అలాగేనమ్మా. ఎస్ నెక్స్ట్. వీళ్ళంతా మీ పిల్లలా? ఫ్రెండ్స్. ఓహో, ఇలా ఎవరికి బాగాలేదు? నాకే. ఏమిటి జబ్బు? ఎవరితో చెప్పరుగా? చెప్పను. చెప్పు. నాకు మందు కావాలి. వ్యాధి తెలియకుండా మందులా ఇవ్వడం? నీకు జ్వరమా? తలనొప్పా? మరెందుకు మందు అడుగుతున్నావు? నాకు నాకు కడుపు, అది పోవాలి. నీకు పెళ్ళైందా? ఓ, ఇదిగో తాళిపొట్టు. మీ ఆయన ఎవరు? పంచాయతీ ఆఫీస్ గుమస్తా, అదే పన్నులు వసూలు చేస్తాడు సాయి కృష్ణ, ఆయనే. ఓ, సాయి వైఫా. నువ్వు ఇలా కడుపు పోగొట్టుకోవడానికి వచ్చావని మీ వారికి తెలుసా? తెలుసు, ఆయనే పంపారు. ఐసీ, మీరంతా బయటికి వెళ్ళండి. ఎందుకడని బయటికి పొమ్మంటున్నారు? ఉండనివ్వండి. నీకు ఇంజక్షన్ ఇవ్వాలిగా. ఇస్తే బిడ్డ చచ్చిపోతుందా? ఓ, రే బయటికి వెళ్ళండి. ఇప్పుడే మీ ఆవిడ అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది. ఇంజక్షన్ ఇచ్చాను. ఇంజక్షన్ ఇచ్చింది గర్భం పోవడానికి కాదు, నిలవడానికి. శుభవాణి పులి ఆటకు బయలుదేరతంటే పిల్లి మోక వేసుకుని నువ్వెదురయ్యావింటరా? ఈ తుపాకీకో చరిత్ర ఉంది, దీన్ని పట్టుకున్న ఈ మనిషికి ఇంకో చరిత్ర ఉంది. మాకు చరిత్ర ఉందండి. నీకు చరిత్ర? ఎస్, కరెక్ట్ గా 20 సంవత్సరాల క్రితం. ఫ్లాష్ బ్యాక్? అవును. మన ఊరి పొలిమేరల్లో పులి తిరుగుతుంది. కనపడ్డ మేకల్ని ఆవుల్ని కరకర కరకర నవిలి మింగుతుంది. అప్పుడు మా నాన్న ఇంతకంటే పెద్ద కంటి తీసుకుని వచ్చాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు బాబు? అమ్మ పొట్టలో ఉన్నా. ఏంటి, అమ్మ కడుపులో ఉన్నావా? మరైతే బయట మీ నాన్న ఏటకెళ్తానంటే నీకెట్ తెలిసింది నాన్న? నాది అభిమన్యు టైపు, అడ్డు రాకుండా చెప్పింది విను. మా నాన్న గన్ను తీసుకుని వేటకు బయలుదేరాడు. మా అమ్మ నిండు గర్భిణి అని కూడా లెక్క చేయకుండా మా నాన్నని ఫాలో అయిపోయింది. ఏంట్రా పులి గాండ్రింపు! మా నాన్న చేతిలో గన్ను దన్నమని పేలింది. గుండు మా అమ్మకు తగిలింది. ఈ కాకెరుపు ఏంట్రా? కాకెరుపు కాదు, శిశువు ఆక్రందన. అది నేనే. అంటే నువ్వు పులికి పుట్టావన్నమాట? కాదు, చచ్చిపోయిన తల్లికి పుట్టా. పులి పాలు తాగ బతికే, అందుకే నేను పులిరాజునయ్యా. నువ్వు చెప్పే ఈ కదంతా మేము నమ్మాలన్నమాట. అంటే మరి నువ్వు పులిని చంపుతావు అంటే మేము నమ్మట్లేదా? వారని అబ్బా, నువ్వు కడుపులో ఉండి బయట సౌండ్లన్నీ విన్నాను అని చెప్తే నేను నమ్మాలి. నేను పులిని చంపానంటే నువ్వు అమ్మవు. బాబాయ్, పులి వచ్చిందండి. ఎక్కడున్నావా? పోరిన దుంప దగ్గర ఒంటరా దడుచుకు చచ్చాం కదా తోత్తు. ఏమిట్రా ఈ వేషం, హడలి చచ్చాం? అది కాదు పిన్ని, మాట్లాడితే బాబాయ్ గన్ తీసుకొని 50 పుల్లులు పేల్చా, 100 సింహాలు పేల్చా, 200 ఏనుగులు పేల్చారు అంటాడు కదా, అందుకే చిన్న యాసం గట్టాడు ఒడిగిపోతున్నాడు. ఈ వాళ్ళకి తేలిందిరా మీ బాబాయ్ దేనికి పనికిరాడని. సారీ డాక్టర్ అమ్మా.
ఒరే సాయి నువ్వు గొప్ప అదృష్టవంతుడురా. మీ ఆవిడకి తెలిసిపోయిందా? ఇంకా తెలియదు డాక్టర్, తెలిస్తే చిందులేస్తుంది. ఈ బాటికి 5 నెలలు వచ్చి ఉండాలి. అక్క నీ కడుపు పోలేదంట డాక్టర్. అమ్మ నీకు దొంగ ఇంజక్షన్ ఇచ్చింది, నువ్వు బిడ్డను కనలేక చచ్చిపోవాలని చూస్తుంది.